గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 19వ శ్లోకం. తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందా స్తుతులకు చలింపనువాడును మరణశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి పడేవాడు, నివాస స్థానముల యందు మమతా ఆసక్తులు లేనివాడు, సత ప్రగ్రుడును వగు భక్తుడు నాకు ఇష్టమైన వాడు. ఎవరైనా నిందిస్తే, ద్వేషిస్తే, అవమానిస్తే, అలాంటి అవమానాలకు నిందలకు ఏ విధంగానూ చలించకుండా అంతే నిబ్బరంగా అంతే గంభీరంగా ఉండేవాడు. ఎవరైనా స్తుతిస్తే, నీవంత గొప్ప ఇంత గొప్ప అని ఆకాశానికి ఎత్తి పొగిడితే, ఆ పొగడత అంతా ఒకవేళ నిజమే అయినా కూడా పట్టించుకోకుండా అంతే గంభీరంగా అంతే నిబ్బరంగా తాను నిమిత్త మాత్రుడుగా ఉండేవాడు. ఎవరిలా ఉండాలి? భక్తుడు ఇలా ఉండాలి అని పరమాత్ముడు చెప్తున్నాడు. భక్తులు ఇలాగే ఉంటారు, ఉండాలి, అలా ఉండడమే భక్తుల లక్ష్యం అని పరమాత్ముడు చెప్తున్నాడు. మరణశీలుడును గొప్ప ఉదాత్తమైన ఉన్నతమైన మనస్సు సౌశీల్యము కలిగిన వాడు, మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళు, సౌశీల్యము కలిగిన వాడు, మంచి సహృదయము, మంచి మనస్సు, మంచి బుద్ధి, చల్లని మనస్సు అంటామే, అలాంటి మనస్సు ఉన్నవాడు, అలాంటి శీల సంపద ఉన్నవాడు, అలాంటి సౌశీల్యం ఉన్నవాడు భక్తుడు, లేదా భక్తుడి లక్షణం అలా ఉండాలి. ఇంతకుముందు భక్తులు కాకముందు ఏవో చేస్తుంటారు, తెలిసి తెలియని పొరపాట్లు, పాప పనులు, మరి అవన్నీ అంటే, ఎప్పుడు పరమాత్మకు భక్తుడు అవుతాడో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, పరమాత్మ పట్ల ఇష్టాన్ని, ప్రేమను, శ్రద్ధాభక్తులు నియమించుకుంటాడో, పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మను ఆరాధించడం మొదలెడతాడో, అవన్నీ కూడా ఆ దోషాలు పాపాలు అన్నీ కూడా దగ్ధమైపోతాయి. భక్తుడైన తర్వాత అతడు సౌశీల్యవంతుడే, అతడు గుణవంతుడే, మంచి మనసు, ఉన్నతమైన హృదయం ఉన్నవాడే, అలా ఉండడమే భక్తుల లక్ష్యమని పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి గతంలో తెలిసి తెలియక చేసిన దోషాలు ఏమైనా ఉన్నాయంటే దాని ద్వారా మనం పశ్చాత్తాప పొందుతాము. అయ్యో, అప్పట్లో ఇలా చేశామే మనము, అది తప్పు కదా. ఆ పశ్చాత్తాపం నిజంగా కలిగినప్పుడు పశ్చాత్తాపంలోనే ఆ దోషాలు పాపాలు కూడా దగ్ధమైపోతాయి. అది తెలుసుకొని తప్పని ధర్మాన్ని ఆచరించడం మొదలెట్టి పరమాత్మకు దగ్గర అవుతున్నప్పుడు మనము సౌశీల్యవంతమైన గుణాలతోటే ప్రకాశిస్తాము. అది భక్తుడి లక్షణము. శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి పడేవాడు. సంసారంలో ఉన్నాము, శరీరాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి, తప్పదు కదా బాధ్యత, కర్తవ్యం. దానికి తనకి లభించిన దానితోటే తృప్తి పడేవాడు. ఈ విషయము ఈ రోజులలో చాలా అవసరము. ఈ ఒక్క మొక్క బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత గుర్తుపెట్టుకొని ఎంత జీర్ణం చేసుకుంటే పాపాలకి అంత దూరంగా ఉంటాం మనము. ఇప్పుడు శరీర నిర్వహణ కోసం లభించిన దానితోటే తృప్తి పడాలయ్యా అని పరమాత్ముడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఎక్కడ ఎక్కడ ఇవన్నీ లాక్కు రావాలి, పీకు రావాలి, కొట్టుకు రావాలి, తన్నుకు రావాలి, మొత్తం మనమే పోగేసుకోవాలి, అంతా మనకే కావాలి. దానికోసం ఎంతటి పాపం చేయడానికి, చివరికి హత్యలు చేయడానికి కూడా మనుషులు సిద్ధపడుతున్నారంటే ఆలోచించండి, చాలా తప్పు. మనిషికి పరమాత్ముడు చేతులు ఇచ్చాడు కదా, అంటే కష్టపడి పని చేయమని. మిగతా ఏ జంతువులకి చేతులు ఉండవు. కాళ్ళతో తిరుగుతూ ఆహారం అన్వేషించుకుంటాయి, దొరికిన దాన్ని నోటితో తింటాయి అంతే. కానీ మనుషులకు మాత్రం పరమాత్మ చేతులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? కష్టపడి పని చేయాలి, కర్తవ్యం నిర్వర్తించాలి, ఆ చేసే పనులన్నీ ధర్మబద్ధంగా ఉండాలి. కష్టపడి నిజాయితీగా మంచి దారిలో వెళుతూ తెలివితేటలతోటి మనకి చేదనైనది మనం చేయగలిగినది చక్కగా కౌశలంతో ఆయా పనులు చేసి ధర్మబద్ధంగా 10 రూపాయలు సంపాదించుకొని ఆ ధర్మబద్ధంగా సంపాదించిన ధర్మతోటే శరీర నిర్వహణ, కుటుంబ నిర్వహణ గడుపుకోవాలి అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఇలాంటి ధర్మాత్ములు ఎవరైనా ఉంటే అసలుకి పాపము అనే ప్రస్తావన ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఆ ధర్మాత్ములు తగ్గారు కాబట్టి సమాజంలో పాపం పెరిగిపోయి పాపం గురించి ప్రస్తావన వస్తుంది. ఒక కుటుంబం, భార్య, 2 పిల్లలు, అంతే. ఎక్కడెక్కడ డబ్బు దేవాలి, అప్పులు దేవాలి, వడ్డీలు కట్టలేకపోవాలి, ఐపీలు పెట్టాలి, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి మద్యం దుకాణాలు తెరవాలి, సారాయి గాయాలి, పంట పొలాలన్నీ నాశనం చేసి రియల్ ఎస్టేట్లు చేయాలి, ఫైనాన్స్ కంపెనీలు పెట్టేసి అందరికీ అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసి పేదల్ని, రైతుల్ని దోచుకుతనాలి, ఆ డబ్బులు కక్కుర్తబడి రోడ్లు సరిగ్గా వేయకుండా నాసిరక రోడ్లు వేసి అవి 4 రోజులే గుంతలు పడిపోయి
చీకట్లో తెలియక యాక్సిడెంట్ అయ్యి మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. డబ్బుల కోసము ఎన్ని 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 చేస్తున్నామండి. ఏం చెప్పారు పెద్దలు, జానుడు పొట్టకి పిడికెడు నూకలు. మనమేం చేస్తున్నాం, డబ్బు కోసం ఎంత ఉన్న ఒక మేడ ఉన్నవాడికి ఇంకా నాలుగు కావాలి, నాలుగు మేడలు ఉన్న వాళ్ళు ఒక 20 ఎకరాలు పొలం మొత్తం అన్నీ. మన ఎవరో ఆవిడ తమిళనాడు ముఖ్యమంత్రి గారు భార్య అంట, వెండి బీరువా జాయిన్ చేసుకుంది పెద్ద సైజుది. బీరువా ఉన్నది వెండి బంగారాలు దాచుకోవడానికి, దాచుకోవడానికి వాడే పరికరం మళ్ళీ వెండితోటి బంగారంతో చేయించుకోవాలి. ఎంత కలి ప్రభావంతో బ్రతుకుతున్నారండి జనాలు. డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియని పాటు పడుతున్నారు. భగవంతుడు ఆ విధమైన పాపాన్ని ప్రోత్సహించడం లేదు వద్దని చెప్తున్నాడు. శరీర నిర్వహణ కోసం ధర్మబద్ధంగా నీకు ఏది సంప్రాప్తిస్తుందో నీవు కష్టపడితే దాంతో తృప్తి పడు అని చెప్తున్నాడు. తృప్తి తృప్తి ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తృప్తి లేదు, ఏం చేస్తే బాగా డబ్బు వస్తుంది, ఏ పూజలు చేస్తే డబ్బు వస్తుంది, ఏ రెండులు చేస్తే డబ్బు వస్తుంది, లేదంటే కమలాత్మిక సాధన చేస్తే వస్తుందా, ఇంకేదన్నా సాధన చేస్తే వస్తుందా అని అడుగుతుంటారు కామెంట్ సెక్షన్. ఎందుకంటే ఆ సాధనలో మీకు కష్టపడి పని చేయండి, తెలివితోటి జాగ్రత్తగా ముందు చూపుతూ ఆలోచిస్తూ మోసపోకుండా నష్టపోకుండా జాగ్రత్తగా పనిచేయండి. వచ్చిన 10 రూపాయలు ఎంతవరకు కావాలో అంతవరకు వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మిగతావి రేపటికి వాడుకోవడానికి దాచుకోండి. సరిపోదా, ఎక్కడ లేని కంబాన్ని తినేసుకోవడానికి చూస్తారేమండి. పరమాత్ముడు తృప్తి పడండి అని చెప్తున్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నివాస స్థానములు ఎంత మమత ఆసక్తులు లేనివాడు సితప్రజ్ఞుడు అయిన వాడు నాకు భక్తుడు. ఇది మనకి బాగా అసలు అతుక్కుపోయే గుణం. మనం ఎక్కడైనా ఏదైనా ఒక ఊర్లో ఉద్యోగం వలన చదువుకోవడానికో ఎలా అయితే ఏంటి వచ్చి ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నామనుకోండి, ఆ ఊరు ఆ మనం ఉన్న పరిసరాలు చుట్టుపక్కల మనుషులు వాతావరణం అలవాటైపోద్ది. ఇహ ఇక్కడ బాగుంది, ఇక్కడే సొంతలు కట్టించుకోవాలి. ఎంత అలవాటు పడిపోతారంటే కొందరు ఇంకేదైనా మంచి అవకాశం దొరుకుతుందన్నా కూడా ఇంకో చోటకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తగా ఉన్న తర్వాత అందరూ కూడా అలవాటు పడిపోయారు, మనకి అన్ని సౌకర్యాలు అలవాటు పడిపోయాయి. ఇక్కడ అందరూ తెలుసు, విడిచిపెట్టి కొత్త చోటుకి ఏం వెళ్తాంలే. మీకు ఒక విషయం తెలుసా అండి, కొత్త చోటుకు వెళ్ళినా కూడా 4 రోజులకు ఆ కొత్త చోటు కూడా పాత అవుతుంది, అది ఇంకా బాగుంటుంది. మనం వచ్చి ఉంటున్న ఈ పాత చోటు మనం వచ్చిన కొత్త రోజు కొత్తగానా కొత్తగా అనిపించలేదా మనకు? చాలామంది మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఉన్న ప్లేస్ని విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది ఎందుకులే అనే ఒక అభిమానము ఉంచుకొని ఒక బంధం ఉంచుకొని వెళ్ళడం మానేస్తారు. నివాస స్థానములు ఎందు కూడా అంతటి రాగము అంతటి బంధము అవసరం లేదు. ఏదైనా ఇది నా ఊరు, ఇది నాకు నచ్చిన కాలనీ, ఇది నాకు నచ్చిన ఇల్లు, దేని మీద కూడా రాగము అవసరము లేదు. ఏదైనా సరే మనం 4 రోజులు బంధువులం, ఇక్కడున్నా ఇంకో చోట ఉన్నా ఇంకొక ఇంట్లో ఉన్నా గుడిసెలో ఉన్నా మేడలో ఉన్నా ఎక్కడున్నా 4 రోజులు బంధువులం మనం ఈ సంసారంలో అంతే. కాబట్టి నివాస స్థానముల యందు విపరీతమైన రాగము బంధము అవసరం లేదు. అలాంటి లక్షణాలతో ఉన్న సితప్రజ్ఞుడు ఎవరైతే ఉంటాడో అతడు నాకు అత్యంత ఇష్టమైన వాడు, అతడికి భక్తుడు అని పేరు అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఇలాంటి సితప్రజ్ఞత ఇలాంటి లక్షణాలన్నీ కూడా భక్తి మార్గంలో ఉండి సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి భక్తి యోగము అన్న ఈ అధ్యాయంలో పరమాత్మ ఎక్కడైనా సరే ఆ ప్రాసెస్లు చేయండి, కరెక్ట్గా సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పూజ చేయండి, ఆ సాంబ్రాణి వేయండి, లేదంటే ఈ నిమ్మకాయలు కట్టండి, ఇలాంటివి చెప్పట్లేదు భక్తి విషయాన్ని గమనించండి అని చెప్తున్నాడు. భక్తులు ఎలా ఉండాలో చెప్తున్నాడు పరమాత్మ, అందులో అలవరుచుకోవాలండి. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి ఎలాగో చదువుతాం మనము, భగవద్గీత కూడా ప్రతిరోజు చదవాలి. భగవద్గీత ప్రతిరోజు చదవాలన్న విషయం కార్తీక పురాణంలోనే ఉంది. చదివితే మన జీవితాలు ధన్యమవుతాయి. లోకా సమస్త సుఖ్నభవంతు. జయ శ్రీరామ్. జయ భారత్. జయ హింద్. కృష్ణారు.